నేను కూడా థ్యాంక్స్ చెప్తున్నాను మమ్మల్ని ఇక్కడ ఇన్వైట్ చేసినందుకు. థ్యాంక్ యూ సో మచ్. అమ్మా నువ్వు అక్కడ నుంచి తాటాలు పెట్టకు, మా పిల్లలు మంచోళ్ళు కాదు. సార్ ఫంక్షన్కి వచ్చారా సార్? లేదురా, పొలం దున్నడానికి వచ్చాను. నువ్వు విత్తనాలు ఇస్తే చల్లే తిందామని. ఏం సార్ అలా మాట్లాడారు? లేకపోతే ఏంట్రా, ఫంక్షన్కి వచ్చినామండి సార్ ఫంక్షన్కి వచ్చారా, గుడికి వెళ్ళామని సార్ గుడికి వెళ్ళారా, సినిమాకి వెళ్ళామని సార్ సినిమాకి వచ్చారా అడుగుతుంటారు ఈ జనాలు. ఈ మధ్యలో ఏం అడుగుతారో అర్థం కాదు. చూశానండి మీ ఫేవరెట్ ఎలా మాట్లాడుతున్నారు. ఇప్పుడు నేను ఏమన్నానని బీపీ తెచ్చుకుంటున్నాను సార్? కోపం వస్తే బీపీ వస్తుంది, బియ్యం బస్తా రాదు. ఎందుకు సార్ మీరు నోరు తెరుస్తున్నారు మాట మాటికి? అరే నోరు తెరిస్తే నోరే లేస్తుంది, శ్రీశ్రీరామ్ డ్యామ్ ఏమన్నా లేస్తుందా? పైపైకొస్తున్నా. బ్యాక్గ్రౌండ్ గురించి నీకు తెలుసా? అసలు తెలుసా, మొన్న రాత్రి అలా నరేంద్ర మోడీతో ఫోన్ లో మాట్లాడా, నిన్న రాత్రి అలా చంద్రబాబు నాయుడుతో ఫోన్ లో మాట్లాడా? రాంగ్ నంబర్ పెట్టే అన్నారు. సార్ సుబ్బారావు గారికి కాలేజీని డెవలప్ చేయాలన్నటువంటి గోల్ ఉంది సార్. అవును. ఓకే సార్, మీకు కూడా అటువంటి గోల్ ఏమైనా ఉందా? ఎందుకు లేదు? నాకు పెద్ద రూమ్ ఉండాలి, రూమ్ లో ఫుల్ గా డబ్బులు ఉండాలి, ఆ రూమ్ లో ఫుల్ గా ఏసీ ఉండాలి, అదే నా గోల్. అయితే మీరు పని చేయాలి సార్, ఏటీఎం సెంటర్ లో సెక్యూరిటీ గార్డ్ గా ఉండాలి. మాకు వచ్చారు చప్పట్లు కొట్టండి, మాకు వచ్చారు పంచి వేయడం, కలిసి ఏమొచ్చు కింద పొట్ట పైన పట్ట తప్ప ఏం రాదు మీకు. పంచులు సార్ అండర్ ఫైవ్ గా ఉన్నానని అండర్ ఎస్టిమేషన్ అయ్యాను సార్. ఈ కాలేజీ అమ్మాయిలందరూ ఇలా గేట్ ఎంటర్ అవ్వగానే ఏమన్నారు తెలుసా సార్? ఏమన్నారు? సత్తిపండు నువ్వు అత్రేపురం పూతరేకులు ఉన్నావు అన్నారు సార్. ఈ అత్రేపురం పూతరేక అంటే అనకపల్లి ఇనుపరేకులు అంటేను, ఇది పూతరేక అంట పూతరేకు. ఒకసారి నేను యదవంతో మాట్లాడను సార్. నేను మాట్లాడతాను, ఏంటి విషయాలు? అసలు అవకాశం ఇవ్వండి. సరే సార్, నాకు ఈ మధ్య తెలిసింది మీకు ఇద్దరు పిల్లలంట కదా? అవును. అది బాగా పైకి వచ్చారా? అవును బాగా పైకి వచ్చాడు. ఒక కర్ర పట్టుకొని నా పైకి వచ్చాడు, ఒకటి కత్తి పట్టుకొని నా పైకి వచ్చాడు. అలా ఎలా వచ్చారు సార్? అలా ఈ రోజుల పిల్లలు ఇలాగే వస్తున్నారు మరి, ఏం చేయమంటావు? అవునా సార్, బయట నేను మీ గురించి విన్నాను, మీరు బయట పులంట కదా? అవును పులే. ఎక్కడైనా పులేనా? ఎక్కడైనా పులే. ఇంట్లోనైనా పులే? ఇంట్లోనైనా పులే. ఇంట్లోనైనా పులే. ఇంట్లోనైనా పులే. కాకపోతే దుర్గమాత వచ్చి అప్పుడప్పుడు నా మీద కూర్చుంటుంది అంతే. నాదిగా వచ్చింది దుర్గమాత. నాకు కళ వచ్చిందండి. ఏంటి అది? మీరు కొనబెట్టినట్టు. అవునా? నాకు కూడా ఒక కళ వచ్చింది, ఆ బిల్లు మీ నాన్న కడుతున్నట్టు కళ వచ్చిందంట. కళ పనికి పరాని కళలు మాత్రం బాగా కంటారా మీరు? అసలే కానీ నా నక్లీస్ ఎలా ఉందో చెప్పండి. నా సెలక్షన్ కదా, బాగానే ఉంది. మీ మొహంలో చెత్తగా ఉంది. నేను చేసుకునేటప్పుడు నా ఫ్రెండ్స్ కూడా అదే మాట అన్నారు, ఆయన చేసుకోలేదానే చేసుకోలేదా? పెళ్లికి ముందు దేవుడి మీద నమ్మకం ఉండేది, పెళ్లి అయిన తర్వాత ఆ నమ్మకం పోయింది. నాకే కాదు చాలా మగిలిపోయిందిలే కానీ ఆ విషయం ఎందుకు లేదు? అదేంటండి మన ఇంట్లో ఒక దోమ కూడా కనిపించట్లేదు మధ్య. పాపం వాళ్ళకి తెలిసిపోయినట్టుంది. ఏమని? పర్మనెంట్ గా రక్తం పిలిచేది వచ్చేసింది, ఇంకా మాకెక్కడ రక్తం దొరుకుతుందిలే అనుకో. ఎక్కడో దోమ వాళ్ళు చెల్లిపోయినట్టున్నాయిలే పాపం. ఎందుకు తెలియదు? ఏం తెలుసు మీకు? ఎదురుగా కూర్చుని నవీన్ గారు అడగండి, వాళ్ళ ఆవిడ వారానికి మూడు సార్లు సినిమాకి తీసుకెళ్తారు. మీరు ఏం ఆవిడనే తీసుకెళ్లారా? నేను అడిగాను ఆవిడ, ఆవిడే రానంది. అన్నే చేయమంటావు? నిన్న నువ్వు ఇంట్లో చూపిస్తున్న సినిమా చాలదానే, ఇంకా బయట సినిమా తీసుకెళ్ళాలి నిన్ను. సరే కానీ ఏమంటే నాకు వచ్చిన డౌట్ అండి. మీకు ఉండేది అది చెప్పు. ఇంకేమంటావు? వినండి చెప్పు. ఫైర్ స్టేషన్ అందరు మగాళ్ళే పనిచేస్తారు, ఆడలు ఎందుకు పనిచేయరంటారు? భలే క్వశ్చన్ అడిగావే. ఎందుకు పనిచేయరంటే మీకు మంట పట్టడమే వచ్చు, మంట ఆడపడం వచ్చానే వచ్చా నువ్వు చెప్పు వచ్చా. అన్ని మాటలు మాట్లాడుతున్నారు కదా, మీకు నాలుగు అందం అంటే ఇష్టమా? నాకు తెలివితే ఎట్లాంటి ఇష్టమా? అప్పుడప్పుడు ఇలాంటి పిచ్చి క్వశ్చన్ అడుగుతావు చూడు, అది బాగా ఇష్టం. ఒక విషయం చెప్పండి, మీరు రోడ్లు అలా నడుచుకుంటూ వెళ్తున్నారు, మీకు ఒక ధనమన్న మూట జ్ఞానమన్న మూట ఎదురే, మీరు తీసుకుంటారు? నేను ధనమన్న మూటే తీసుకుంటాను. జ్ఞానమన్న మూట తీసుకుంటా? అవును, ఎవరికి లేదు వాళ్ళు తీసుకుంటారు, దాంట్లో తప్పేముంది? అంతే కదనే. ఏవండి పుట్టింటికి వెళ్తానండి. ఎందుకు? మా నాన్న అప్పుడు బెంగ పెట్టుకున్నాడట. కూతురికి లంగ పెట్టడం తెలియదు కానీ బెంగ పెట్టుకోవడం తెలుసుకున్నాడు. బెంగా నోడు, మళ్ళీ బెంగ అంట బెంగ. సర్లే కానీ నేను ఒక ఎన్ని అడిగావు కదా, నేను ఒకటి అడుగుతానే. అవునే, నేను ఒకవేళ పోయాను అనుకో, అప్పుడు నువ్వేం చేస్తావు? ఏమండి అమ్మంగలు ప్రతిహతం అవుగాక, మీరు పోతే నేను ఎలా ఉంటానండి? నేను కూడా మీతో పాటు వచ్చేస్తానండి. జ్యోతిషుడు అన్నాడు. ఏమన్నాడు? నువ్వు పోయినా నీకు దరిద్రం వదలదురా, నీ అంటే వస్తుందిరా అన్నాడు. వాడు అన్నది కరెక్టే, తప్పేం లేదు. మాట్లాడింది చాలా, కానీ ఆఫీస్ కి టైం అవుతుంది, లంచ్ దేంట్లో పెట్టిమంటారు? పెన్ డ్రైవ్ లో పెట్టి కంప్యూటర్ లో కనెక్ట్ చేసుకొని తింటా. నీ మోకాలు మండ ఇలా తగలంటారంటారా? టిఫిన్ బాక్స్ లో పెట్టావు, దేంట్లో పెట్టాలంట దేంట్లో పెట్టు.
థ్యాంక్ యూ సో మచ్ సార్. సరే భారతలు ఇక్కడ కొడితే గోల్కొండ కీలా అని రాలి అంతగా ఒకటారు చెప్పండి గట్టిగా చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఈ ప్రోగ్రామ్ మళ్ళీ కన్వీ చేయండి మిడిల్ మిడిల్ సరదాగా మళ్ళీ మీకు స్కిట్ సరదాగా. మేము సెలబ్రిటీస్ బయటికి వెళ్ళినప్పుడు కొన్ని ఇబ్బందులు పడుతుంటాం, అంటే అభిమానంతో కొంతమంది పాపం వాళ్ళు ఎంతగా ప్రేమిస్తారో మమ్మల్ని అనే దాని మీద సరదాగా ఒక చిన్న స్కిట్. అంటే చాలా మంది బాగా ప్రేమిస్తారు, ఒక్కొక్కరు సైకో ఏదో సైకోలో ఉంటారు, అలాంటి వాళ్ళు మాకు తగిలితే ఎలా ఉంటుంది అనే దాని మీద చిన్న స్కిట్. హలో సార్ మేనేజర్ గారు, నేను చమక్ చంద్రానండి. నేను షూటింగ్ వస్తుంటే నా కార్ కొద్దిగా ఆగిపోయిందండి. షూటింగ్ నుంచి ఒక మీ కార్ పంపారా? అవునండి, నేను ఇక్కడ గుంటూరులో ఉన్నానండి. రైట్ అండి, రైట్, త్వరగా పంపించండి. నా మనసుకేమైంది, నా మాయలో పడింది. వెళ్ళు బ్రదర్, వెళ్ళు పని. ప్లీజ్ సార్. అరే వెళ్ళమన్నానా సార్? ప్లీజ్ సార్, ప్లీజ్ సార్. అరే వెళ్ళబారు సార్. ప్లీజ్ ప్లీజ్ సార్. సార్ సార్ గుర్తుపట్టాం సార్, గుర్తుపట్టాం సార్. మీరు దూరదర్శన్ టీవీలో పందుల పెంపకం గురించి చెప్తారు కదా సార్? దూరదర్శన్ టీవీలో పందుల పెంపకం వచ్చారు. అవును సార్. మైండ్ ఏమైనా దొబ్బిందారా నీకు? కదా ఇప్పుడు గుర్తొచ్చింది సార్, మీరు మా టీవీలో వంట వార్పు గురించి చెప్తారు సార్. ఖచ్చితంగా ఇది మాత్రం గ్యారంటీ, మీరు ఛానల్ చేయాలి, కూడలు వండాలి చెప్తారు సార్. మా అమ్మాయిలు అందరికీ చెప్పారంట కదా సార్, మీరే కదా సార్? పొద్దున పొద్దున నువ్వు తగలేవంట నాకు. ఎవరు బాబు నీ తెల్లరా రే, నీకు దండం పెడుతున్నా అటెల్లు అటెల్లు. కాదా ఎక్కడో చూశాను సార్. సార్ ప్లీజ్ సార్, ప్లీజ్ సార్, గుర్తు రావట్లేదు. ఏ ప్రోగ్రామ్ చేస్తారు చెప్పండి సార్. ప్లీజ్ సార్. నేను జబర్దస్త్ ప్రోగ్రామ్ చేస్తాను. అది సార్ ఇప్పుడు గుర్తొచ్చింది. రాకెట్ రాక గారు నమస్కారం సార్. నమస్కారం సార్. ఓకే సార్. అరే రాకెట్ రాక హైట్ కి నా హైట్ కి ఏమైనా సంబంధం ఉండరా? ఇలా ఉన్నావంటా నువ్వు, తేడా ఉంటారు కానీ ఎంత తేడా ఎవరు ఉండరా సార్? గడప్రెడ్డి గారు నమస్తే, గుర్తొచ్చింది ఇప్పుడు మాత్రం. గడప్రెడ్డి గారు ఎలా అంటే పొద్దున పొద్దున తెలగా తింటున్నావు ఎలా సార్? మీరు ఎవరో చెప్పండి సార్. ప్లీజ్ సార్. నేను ఎవరు నేనే చెప్పుకోవాలి ఇప్పుడు. చెప్పండి సార్. నేను చమక్ చంద్ర అనరా. సూపర్ సార్, సూపర్, జబర్దస్త్ చమక్ చంద్ర గారు ఇప్పుడు గుర్తొచ్చింది సార్. సార్ 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 మీకు మంచి ఫ్యాన్ సార్. మీకు మా ప్రిన్సిపాల్ గారు మంచి ఫ్యాన్ సార్. మా కిడ్స్ కాలేజ్ ప్రిన్సిపాల్ గారు. ఒక్కసారి ఒక్కసారి మాట్లాడండి సార్. సార్ దానికి ముందు ఫోటో ఇవ్వాలను సార్. ఫోటో అని చెప్పి నువ్వు ఫోన్ ఇస్తావంటరా? అదే సార్, సెలబ్రిటీతో ఫోటో దిగాలని. ఒకసారి తీయండి. సెలబ్రిటీ ఫోటో తీసుకోవాలని కోరిక. అవును సార్. ఏ ఊరా నీది? వెదవా వెదవా ఇలా ఉన్నా. తీసుకెళ్ళా మొబైల్ తీసుకెళ్ళా. అవునా సార్? ఫోన్ నేను తీసు సార్, చిన్న సెల్ఫీ సార్. ఫోటో తీసుకున్నా సాక్షి తీసుకున్నారు కదా. హలో ఎవరా నువ్వు? ఎవరన్నా అడుగుతారంటరా? అంటే మీతో మాట్లాడి ఎగ్జైటీలో అలా మాట్లాడు సార్. అలా అన్న మాట్లాడండి, మాట్లాడండి. హలో నేను చమక్ చంద్ర అండి. ఏం చేస్తుంటావు? ఏం చేస్తుంటావు అని అడుగుతున్నారా? అవునా సార్? అంటే మీతో ఏం మాట్లాడడం తెలియదు, గాబరాలు అలాగే ఉంటారు సార్. మాట్లాడండి సార్, మాట్లాడండి సార్. నేను జబర్దస్త్ ప్రోగ్రామ్ చేస్తుంటాను సార్. నేను సినిమాలో సరిగ్గా చూడు, టీవీలో గురించి చెప్తావండి నువ్వు. పని పాటకుని ఫోన్ చేస్తా, ఫోన్ పెడే. బాగా మాట్లాడేదా సార్? బాగా మాట్లాడేదా? చాలా బాగా మాట్లాడు. మాట్లాడతా సార్, చాలా మంచి ఆయన. వెళ్ళా నీకు దండం పెడతాను బాబు. సార్ 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 నేను మీ ఫ్యాన్ సార్. ఒకసారి మీ నెంబర్ ఇవ్వండి సార్. మీ నెంబర్ ఇవ్వండి సార్. ఫోన్ నెంబరా? అవును సార్. నేను ఇవ్వను సార్. ప్లీజ్ సార్, రోజుకి మూడు సార్లు మిస్ కలుస్తాను సార్. ఇవ్వరా చెప్పానా? నేను ఫ్యాన్ సార్. ప్లీజ్ సార్ ఇవ్వండి సార్. ఓకే, వీడి చేత బిల్డప్ ఇస్తున్నాడండి. కృష్ణానగర్ లో బ్యావర్స్ లో తిరుగుతూ ఉంటాడు. ఏ బ్యాత బిల్డప్ ఇస్తున్నాడు రే. నెంబర్ మైండ్ ఏమైనా దొప్పిందా నీకు? వెళ్ళట. ఓకే, చాలా బిల్డప్ ఒక్కసారి మా ఇంటికి రండి సార్. సార్
మీరు ఈ షర్ట్ ఎక్కడ కొన్నారు సార్? సేమ్ ఆయన కావాలి అడిగారు సార్. కాదు కాదు, ఊటీలో కొన్నాను. అరే సుబ్బారా, వీడు ఊటీలో కొన్నంత సీన్ లేదు వీడికి. కోటీలో ఫుట్పాత్ మీద వందకు మూడు సెకండ్ దొరికితే చూసావా? అవి కొనుక్కొని నేర్చుకుంటున్నారు రా. వీడు నెంబర్ దరిద్రుడ సైకో వేద సైకో వేద. అని గురించి తెలియండి. ఈ షూస్ సార్ మీరు నూరు అంశాలు వేశారు కదా, మా ఆయన కాబట్టి పిచ్చి సార్ ఎక్కడ కొట్టారు సార్? సుబ్బారావు ఆడు 100 ఎపిసోడ్లే కాదురా, 152 ఎపిసోడ్లు కూడా అదే షూ వేస్తాడు. ఎవడైనా అరిగిదా కేస్తాడు రా, సిరిగిదా కేస్తాడు రాడు. హలో నంబర్ సైకో వేద సైకో వేద ఇలా ఉన్నావంటారా నువ్వు? అనుకో మూడు పోట్ల మెక్కేస్తాడు, ఇటువైపు వచ్చినప్పుడల్లా నీకే ఫోన్ చేస్తాడు. ఇలా ఉన్నావంటా నువ్వు, ఇంత సరిపోయినట్టా నువ్వు? ఈ పొద్దున పొద్దున నాకు తగలే అంటారా దగ్గర చూడ నువ్వు? హలో, అరే సుబ్బారావు. హలో, ఫోన్ లో ఎవరు లేరంటరా? మాట్లాడాలంటే బ్యాటరీ ఉండాలి కదా. సో సరదాగా మాకు ఇలాంటి వాళ్ళు ఫ్యాన్స్ తగిలితే ఎలా ఉంటారని దీని మీద. సో అలా ఇబ్బంది పెట్టేస్తుంటారు అయినా తప్పదు. సో థ్యాంక్ యూ సో మచ్. ఏంటి అంత పలుచబడిపోయారు అందరూ?